ला इलाह इलल्ला महमदुर रसूल अल्लाह विश्वंलो ये देवुडु लेडु ఒక్క అల్లా తప్ప ఈ ఒక్క స్టేట్మెంట్ చాలు ప్రపంచంలో మిగిలి ఉన్న 4000 మతాలతోటి సున్నం పెట్టుకోవడానికి ఇదే మాటనే ప్రతి రోజు ఉదయాన్నే రోజుకు 3 పూట్ల ఊరంతా వినిపించేలాగా మైక్లో ఆదాన్ పేరుతోటి మీ దేవుళ్ళందరూ నిజం కాదు మా దేవుడు మాత్రమే నిజమని నినాదాలు చేస్తుంటే మిగిలిన మతాల వాళ్ళు మనోభావాలు దెబ్బతీసుకోకూడదా ఇలా రోజు గట్టిగా అరిచి మరీ చెప్పే హక్కు మీకుందని ఫీల్ అయితే దాన్ని విమర్శించే హక్కు ప్రశ్నించే హక్కు దాంట్లో ఉన్న విధానాలని హేళన చేసే హక్కు మిగిలిన వాళ్ళు ఉన్నట్టు ఫీల్ అవ్వకూడదా రాముడు జీసస్ అల్లా మహమ్మద్ ఇలా వారి జీవితాల్లో వారు పాటించినవి వారు చెప్పినవి వారు ఆచరించినవి ఇవన్నీ కూడా సర్వకాల సర్వావస్థలు అంటే ఏ కాలంలో అయినా ఏ పరిస్థితుల్లో అయినా అవలంబించ తగినవే అని ఎవరైనా అంటే వాటిల్లో కొన్ని ఇప్పుడున్న సమాజంలో పాటించడానికి ఆమోదయోగ్యం కాకపోతే వాటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తారు ఆఫ్రికాలో బుంబా అని ఒక దేవుడు ఉన్నాడు వారి నమ్మకం ప్రకారం బుంబా ఒకప్పుడు ఒంటరిగా చీకట్లో ఉండేవాడు తర్వాత అతనికి కడుపులో నొప్పి వచ్చింది వాంతి అయింది ఆ వాంతిలోంచి నక్షత్రాలు సూర్యుడు అండ్ ఆ తర్వాత ఈ విశ్వం సృష్టి ఇవన్నీ బయటకు వచ్చాయి వారి నమ్మకాన్ని చూసి మీకు నవ్వు వస్తే మీ నమ్మకాన్ని చూసి కూడా ప్రపంచంలో మిగిలిన మతాలన్నీ కూడా ఇలాగే నవ్వుకుంటాయని గ్రహించండి లేనిపోని భయాలను మనం ఫోబియా అంటాం కానీ ఇస్లామోఫోబియా అనేది లేనిపోని భయమేనా నిజంగా అసలు కన్నా ఉందా నుపుర్ శర్మ కొంతకాలం క్రితం మహమ్మద్ మీద చేసిన వ్యాఖ్యలు రచ్చరచ్చయ్యాయి ముస్లింస్ రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేశారు ర్యాలీలు చేశారు ఆఖరికి రాళ్ళు విసిరారు కానీ ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె సొంతగా కుక్ చేసిన వాళ్ళు లేక అప్పటికే ఇస్లామిక్ క్లర్క్స్ ఇస్లాం మత ప్రబోధకులు పదే పదే చెప్పినవా మహమ్మద్ ఆయేషాని 6 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడని ఎంతోమంది ఇస్లామిక్ క్లర్క్స్ ఇస్లాం మత ప్రబోధకులు అప్పటికే చెప్పిన విషయాన్ని ఆమె ప్రస్తావించింది మరి ఎందుకు అంత కోపం వీరికి మహమ్మద్ 6 ఏళ్ల పాపని పెళ్లి చేసుకోవటం ఇప్పుడున్న సమాజంలో ఏమాత్రం ఆమోదయోగ్యం కానిది కానీ ఖురాన్ కానీ మహమ్మద్ జీవితం కానీ సర్వకాల సర్వావస్థలో పాటించదగింది ఆచరించదగిందని ఇస్లాం చెప్తోంది సో ఇక్కడే కాంట్రడిక్షన్ ఉంది ఒక పక్క ఎల్లకాలం పాటించేదని చెప్పే ఖురాన్ అండ్ మహమ్మద్ జీవితం కానీ ఇప్పుడు మహమ్మద్ చేసిన పని ఈ కాలంలో నేరం సో మహమ్మద్ జీవితమైనా లేక ఖురాన్లో వ్యాఖ్యలైనా ఎల్లకాలం పాటించదగినవి కాదు అనే విషయాన్ని గ్రహించడానికి ఒప్పుకోవటానికి మనసొప్పక చేసిన నిరసనలు రామాయణంలో యుద్ధకాండ తర్వాత రాముడు సీతని అగ్నిప్రవేశం చేయించిన ఘట్టం ఉత్తరాఖండ్లో సీతని మళ్ళీ అడవులకు పంపించిన ఘట్టాన్ని హిందువుల ముందు ప్రస్తావించినప్పుడు చాలామంది అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అప్పటి ధర్మానికి అనుగుణంగా రాముడలా చేశాడు కానీ ఇప్పుడు చేయటం తప్పనే వాళ్ళే ఉంటారు దీన్ని చాలా వరకు సాఫ్ట్గా తీసుకునే వాళ్ళే ఉంటారు బ్రూనే లాంటి శాస్త్రవేత్తని బైబిల్కి చర్చికి వ్యతిరేకంగా పనిచేశాడని తగలబెట్టి చంపితే పోపు ఈ మధ్య దానికి క్షమాపణ కూడా వేడుకున్నాడు సో ప్రపంచంలో ఇస్లాంతో పాటు ఉన్న రెండు అతిపెద్ద మతాల్లో లేని రిజిడిటీ ఇస్లాంలో మాత్రమే ఎందుకుంది ఇస్లామోఫోబియా అనేది కేవలం లేనిపోని భయంగా కాకుండా అసలైన భయంగా రూపాంతరం చెందింది ఇంగ్లాండ్ని తీసుకోండి స్వేచ్ఛకి స్వతంత్రానికి సెక్యులరిజానికి మారు పేరుగా కనిపించే ఇంగ్లాండ్లో ఇప్పుడేం జరుగుతోంది ముస్లింస్ ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు ర్యాలీలు చేస్తున్నారు దానికి కారణం వారి మీద వివక్ష జరిగిందనో అణచివేత జరిగిందనో కాదు పార్లమెంట్ చేసిన చట్టాలను మేము ఆమోదించము మేము మ్యాన్ మేడ్ లాస్ని ఒప్పుకోము మాకంటూ దేవుడు అందించిన చట్టం ఉంది అదే షరియా కాబట్టి షరియా ప్రకారమే మేము రూల్ చేయబడాలి వారు అక్కడ షరియా లా కోరుతున్నారు ఇలాంటి పరిస్థితి ఆస్ట్రేలియాలో కూడా ఉంది కొన్ని కమ్యూనిటీస్ కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా ఇస్లామీకరణ జరిగి ఆ ప్రాంతాల్లో షరియా లాని అనఫీషియల్గా అమలు చేస్తున్నారు గ్రీస్ జర్మనీ ఫ్రాన్స్ స్వీడన్ ఇలా చాలా దేశాల్లో ఇస్లాం ఎక్కువగా ఉన్న చోట ఆ కమ్యూనిటీలు షరియా లా వైపు ముందుకు వెళ్తున్నాయి మరి ఇలాంటి పరిస్థితుల్లో షరియా పట్ల ఇస్లాం పట్ల ఉన్న భయం లేనిపోని భయం అనుకోవాలా అంతర్యుద్ధాల విషయం తీసుకున్నా అంతే సిరియాలో అసద్ షియా కమ్యూనిటీ వాడు సో ఇరాన్ అసద్కు సపోర్ట్ చేస్తుంది షియాకు మెజారిటీ కంట్రీ కాబట్టి అట్ ద సేమ్ టైం సౌదీ అరేబియా రెబల్స్కు సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే షియా ముస్లింకైనా అసద్ని దింపడానికి సో ఇలా సివిల్ వార్స్ మధ్యలో కూడా ఈ వర్గాలు దూరి కొన్ని లక్షల మంది ప్రజలు ప్రాణాలు పోగొట్టుకొని కోట్ల మంది నిరాశ్రయులై వారిలో చాలామంది యూరోపియన్ దేశాల్లోకి అడుగుపెట్టారు శరణార్థులుగా కానీ కొంతకాలానికి తమ సంస్కృతికి భిన్నంగా ఉన్న యూరోపియన్ సంస్కృతిని జీర్ణించుకోలేక యూరోపియన్సే మారాలని వారి మీద కామెంట్స్ చేయడం దాడులు చేయడంతో పరిస్థితి తిరగబడింది ఇప్పుడు ఈ శరణార్థుల్ని డిపోర్ట్ చేయాలని ఆ దేశాలు కోరుతున్నాయి ఇక మన దేశంలో ఉదయపూర్ ఇన్సిడెంట్కి వస్తే అక్కడ ఒక టైలర్ని నుపుర్ శర్మకి మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టారని చెప్పి తల్లనికి చంపారు
ఇది అప్పటికప్పుడు జరిగింది కాదు, లైవ్ రికార్డింగ్ లో ప్రీ ప్లాన్డ్ గా జరిగిన మర్డర్. ఇక ఈ విషయాన్ని ఖండించడానికి ఇస్లాం కమ్యూనిటీ నుంచి ఎప్పటిలాగానే కొన్ని దశాబ్దాలుగా వస్తున్న స్టేట్మెంట్స్ మళ్ళీ వచ్చాయి. అవేంటంటే వీరికి ఇస్లాంకి సంబంధం లేదు, ఇస్లాం హింసను ప్రబోధించదు. బట్ వీళ్ళు అతన్ని చంపడానికి కావాల్సిన మోటివేషన్ ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇదే రాజస్థాన్ లో 2018లో శంభూలాల్ రేగర్ అనేవాడు లైవ్ లో ఒక వ్యక్తిని లవ్ జిహాద్ పేరుతోటి నరికి చంపి తగలబెట్టాడు. ఆ తర్వాత అతని పేరు మీద కొంతమంది హిందూ ఎక్స్ట్రీమిస్టులు చందాలు కూడా వసూలు చేశారు. ఇలాంటి వాటిని ఏ రూపంలో హిందూ సమాజం ఖండించిందో అలాగే ముస్లిం సమాజం కూడా వీటిని అలాగే ఖండించాలని కోరుకుంటారు. బట్ చాలా డిప్లొమాటిక్గా దీనికి ఇస్లాంకి సంబంధం లేదు, అది ఉన్మాదంలో చేసిన ఒకరిద్దరు చేసిన పని తప్ప దానికి ఇస్లాంకి సంబంధం లేదని చెప్తుంటారు. ఒకవేళ ఇస్లాం మతానికి వీరి ఉన్మాదానికి ఏమాత్రం సంబంధం లేకపోతే కొంతకాలం క్రితం నొప్పుడు శర్మ చేసిన వ్యాఖ్యల మీద తెలియజేసిన నిరసనలో పట్టుకున్న ప్లకార్డ్స్లో మహమ్మద్ని అవమానిస్తే, మహమ్మద్ని దూషిస్తే వారికి విధించాల్సిన శిక్ష మొండెం నుంచి తలని వీరు చేయటమే అని ఎందుకు ప్లకార్డ్స్ పట్టుకున్నారు? ఇది దేశవ్యాప్తంగా జరిగిన నిరసనలో ఓపెన్గా కనిపించిన విషయాలు. అలా ప్లకార్డ్స్ పట్టుకొని తిరిగి దాన్ని వాళ్ళు చేతల్లో చూపించిన తర్వాత ఇస్లాంకి దానికి సంబంధం లేదని చెప్తే అంతకంటే హిపోక్రసీ ఇంకోటి లేదు. జీవితం చాలా విలువైంది, కానీ ఇప్పుడున్న జీవితం కేవలం ట్రైలర్ మాత్రమే, అసలు జీవితం అంతా ఇక్కడ చనిపోయిన తర్వాతే మొదలవుతుందనే ఊహలో ఉండేవారికి ఈ జీవితం అసలు లెక్కలేంది. అలాంటి వారికి చంపటమైనా చావటమైనా పెద్ద విషయమే కాదు, ఎందుకంటే వారి దృష్టిలో ఈ జీవితం కాదు అసలుది, తర్వాతే మొదలవుతుంది. అల్లా లేదా మహమ్మద్ వీరి కోసం చనిపోయినా లేక చచ్చినా వీరు స్వర్గానికి చేరుకుంటారని నమ్ముతారు. ఈ స్వర్గంలో పారే శలయల్లో మందు అలాగే అమ్మాయిలు వీరికి నిత్యం దొరుకుతారని, స్వర్గ సుఖాలు అనుభవించవచ్చని చాలామంది ఇస్లామిక్ క్లర్క్స్ చెప్తారు. సో ఈ జీవితం కేవలం ట్రయల్ అనుకునే వాడికి ఇక్కడ ఉన్న ప్రాణాల విలువ ఎలా తెలుస్తుంది? ఫ్రాన్స్లోని చార్లెస్ హెబ్దో న్యూస్ మ్యాగజైన్ మహమ్మద్ మీద ఒక కార్టూన్ ప్రచురించింది. వెంటనే ప్రపంచంలో ఉన్న ముస్లింస్ అందరూ రోడ్ల మీదకి వచ్చారు. జపాన్ నుంచి మొదలు పెడితే ఆఫ్రికా వరకు వీరందరూ బయటకు వచ్చి నిరసనలు తెలియజేసి, వారి నిరసనలో భాగంగా వారు పట్టుకున్న ప్లకార్డ్స్లో కూడా వీరిని కఠినంగా శిక్షించాలి, చంపటమే వీరికి సరైన శిక్ష అని. ఆ తర్వాత ఆ చార్లెస్ హెబ్దో కార్యాలయంలో బాంబు పెట్టారు. తర్వాత దాంట్లో జరిగిన కాల్పుల్లో 12 మంది చనిపోయారు. కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా ఇస్లాం నుంచి బయటకు వచ్చి ఇది తప్పని చెప్పిన వాళ్ళు లేరు. ఫ్రాన్స్లో ఒక టీచర్ తన స్టూడెంట్స్కి మహమ్మద్ కార్టూన్ చూపించాడని అతను తలను నరికి చంపేశారు. దానికి ముందు చార్లెస్ హెబ్దో కార్యాలయాన్ని నాశనం చేయాలని ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేసిన ఈ క్యాండిడేట్స్ ఎవరు కూడా బయటకు వచ్చి ఇస్లాం ఇలా చంపటాన్ని వ్యతిరేకిస్తుంది, ఇది ఇస్లాంకి విరుద్ధం అని చెప్పి ర్యాలీలు ఎవరూ చేయలేదు. కానీ అదే ఫ్రాన్స్ బ్లాస్ఫెమీ చట్టాలని తీసుకురాలేదనే ఉద్దేశంతో, అంటే దైవ దోషణ నేరంగా పరిగణించటం లేదనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలియజేశారు. అక్కడి ప్రెసిడెంట్ మాక్రోన్ బొమ్మని రోడ్ల మీద పెట్టి తొక్కుకుంటూ తిరిగారు. ఇస్లాం పేరు మీద ప్రాణాలు తీసినప్పుడు రాని కోపం ఇస్లాం మీద కామెంట్ చేయగానే వస్తుంది. దీన్ని డూప్లిసిటీ అనుకోలేమా? ఉదయ్పూర్లో టైలర్ హత్య కేసు విషయంలో దాన్ని ఖండించిన కొంతమంది ఖండన చూస్తే మరీ కామెడీగా అనిపిస్తారు. వీళ్ళు డైరెక్ట్గా తప్పుని తప్పని చెప్పరు. కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఆ కమ్యూనిటీ మీద జరుగుతున్న దాడుల్ని, అణిచివేతల్ని, వీటన్నిటిని ఊకదంపడు ఉపన్యాసాలుగా పేరాలు చెప్పి లాస్ట్లో 2 లైన్లో అయినా సరే ఉదయ్పూర్లో అతని తలనగ్గి చంపడం చాలా తప్పు అని చెప్తారు. వినేవారికి మొదటగా ఆ కమ్యూనిటీ మీద సింపతిని క్రియేట్ చేసి ఆ తర్వాత జరిగిన నేరాన్ని నార్మలైజ్ చేయటం, డైల్యూట్ చేయటం అన్నమాట. మన మతం, మన మత గురువులు, మన మతాన్ని స్థాపించిన వ్యక్తులు మనకు ముఖ్యమే అవసరం, కానీ మిగిలిన మతాల వారికి కాదు. మతాన్ని వ్యక్తిగత వ్యవహారంగా ఉంచుకున్నంత వరకు ఎవరికి ఏ సమస్య లేదు, ఎవరైనా తమకు నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు. కానీ ఆ మతాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి శుక్రవారం ప్రేయర్స్ అప్పుడు రోడ్లకు అడ్డంగా నమాజులు చేస్తూ, అలాగే పండగల టైంలో మండపాలు అండ్ ప్రతి ఆదివారం పొద్దు నుంచి సాయంత్రం వరకు మైకుల్లో రొదపెట్టే ప్రార్థనలు, ఇలా మతాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చినప్పుడు ఎవరైనా దాన్ని క్వశ్చన్ చేస్తారు, విమర్శిస్తారు అండ్ టైంని బట్టి హేళన కూడా చేస్తారు. అది ఆవైనా, అల్లా అయినా, జీసస్ అయినా. ఇది ఇవాళ వీడియో. మరోసారి మరో టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.